43 years అగో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈ చిన్న పల్లెటూరులో స్థాపించారండి. సో అప్పటి నుంచి అప్రతిహతంగా ఎంతో మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ఎన్నో రంగాల్లో చాలా ఇన్స్పైరింగ్ పొజిషన్ లో ఉన్నారండి. షూటింగ్ షెడ్యూల్లో నుంచి డైరెక్ట్ గా ఇటు వచ్చారు. తన చిరకాల మిత్రుడైన విజయేంద్ర మౌళి గారిని జీవిత భాగస్వామిగా పొందిన ఉదయ భాను, వారికి ఆనందప్రదమైన జీవితం ఆమెది, ఇద్దరు అమ్మాయిలు. అండ్ ఒక్క స్త్రీమూర్తి తలుచుకుంటే, ఒక తల్లి తలుచుకుంటే ఎంతమంది బిడ్డలని ఎంత గొప్పగా మార్చగలిగిందండి. నీతి మాలిన నేతలను నిప్పుతో కడగాలిరా, దోపిడిని ఆపాలిరా, ఇక పిడికిలిని బిగియాలిరా. హాయ్ అండి, నేను మీ ఉదయ భాను. ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఈవెంట్ కోసం నేను ఆర్మూర్ రావడం జరిగిందండి. ఇక్కడ నన్ను ఇన్వైట్ చేశారు అమృత లత గారు. నాకు వారు చాలా 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 ఇష్టమైన వ్యక్తి అండ్ వ్యక్తిత్వం అండి. నేను అమ్మ అని పిలుస్తాను. సో వారు పిలిచారు కాబట్టి నేను ఇంకా కాదనగలనా చెప్పండి, వచ్చేసాను. సో వారు 43 years అగో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈ చిన్న పల్లెటూరులో స్థాపించారండి. సో అప్పటి నుంచి అప్రతిహతంగా ఎంతో మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ఎన్నో రంగాల్లో చాలా ఇన్స్పైరింగ్ పొజిషన్ లో ఉన్నారండి. సో ఇక్కడ పిల్లలందరూ చాలా బ్యూటిఫుల్ గా డాన్స్ చేశారు. నేను రచించి పాడినటువంటి పాట నీదే దేశం తమ్మడ సాంగ్ పై కూడా వారు పర్ఫామ్ చేశారండి. సో ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ ఈవెంట్. సో మీరు కూడా చూస్తే బాగుంటుందని ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నానండి. హ్యావ్ ఎ లుక్ అండ్ ఎంజాయ్. Writer, the entrepreneur to grace the dais. I request Ms. Sarani to escort the renowned personality towards the dais. Talent show ki vichesina ఈనాటి ముఖ్య అతిథి ప్రముఖ టీవీ సినీ నటి నర్తకి ప్రయోక్త పాటల రచయిత్రి ఉదయ భాను గారికి స్వాగతం. Secured 9.7 GPA in SSC public examinations conducted in March 2024. They will receive gold medals today. I request Kumari Visahasra, daughter of Mr. Gangaram, to come on to the dais to receive her gold medal along with her parents. ఉదయ భాను గారు ఇవాళ మన ముఖ్య అతిథిగా రావడం ఎంతో సంతోషం. ఆమె మందస్మిత వదనం వీక్షకులను కట్టిపడేస్తుంది. కిలకిలా సాగే ఆమె నవ్వు పైనుండి కిందికి దూకే గంగా ప్రవాహంలా ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తుంది. దృశ్య మాధ్యమంలో పనిచేసే ఏ ప్రయోక్తకైనా ఈ లక్షణాలు తప్పనిసరి. అయినా ఏ యాంకర్ ఉదయ భాను అంతకు మించి ప్రత్యేకతలున్న విలక్షణమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో పేరొందిన టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఉదయ భాను మన తెలంగాణ ఆడబిడ్డ. కరీంనగర్ జిల్లాలోని కోహెడ గ్రామంలో డాక్టర్ అరుణ ఎస్కే పటేల్ దంపతులకు జన్మించారు. 4 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన ఉదయ భాను వాళ్ళ అమ్మగారి చొరవతో 9వ తరగతి పూర్తవుతూనే తన 15వ ఏట హార్లిక్స్ హృదయాంజలి కార్యక్రమం ద్వారా టీవీ రంగంలోకి అడుగుపెట్టారు. అలా మొదలైన ఉదయభాను బుల్లితెర ప్రయాణం సాహసం చేయరా డింబక, జానవులే నెరజానవులే, నీళ్లు బంగారం కాను, గోల్డ్, డి రంగం, వన్స్ మోర్ ప్లీజ్, ములాఖాత్, రేలా రేలా, నిగ్గదీసి అడుగు, అంతఃపురం వంటి విజయవంతమైన కార్యక్రమాలతో అప్రతిహతంగా సాగుతూనే ఉంది. ఏ విషయం మీదనైనా ఆశువుగా అనర్గళంగా మాట్లాడగల సంభాషణ చాతుర్యం ఉదయభాను సొత్తు. ఆమె నిర్వహించే టెలిషోలలో అధిక భాగం ఎలాంటి స్క్రిప్టు, ప్రాంప్టర్స్ సాయం లేకుండా సొంతంగా చేయడం ఆమె అసమాన ప్రతిభకు నిదర్శనం. సమయానుకూలమైన చమత్కారం, హాస్యం, ఎనర్జీ, సహజత్వం ప్రత్యేకతలుగా కలిగిన ఉదయభాను 6 ఛానల్స్లో ఒకేసారి 6 విభిన్నమైన కార్యక్రమాలను హోస్ట్ చేస్తూ ఆయా ఛానల్స్ రేటింగ్స్ని పెంచడమే కాక వాటిని విజయవంతం చేసి తెలుగు బుల్లితెరపై అత్యధిక పారితోషికం పొందిన తొలి ప్రయోక్తగా పేరు పొందారు. ఉదయభాను బహుముఖ ప్రజ్ఞను వెలికి తీసిన షో రేలా రేలా గిరిజనులు తమ పనిపాటల వేళల్లో పాడుకునే వందలాది జానపద గీతాలను ఆ పల్లెటూరి వాళ్లతోనే పాడించి మరుగున పడిపోతున్న ఆ పల్లె పాటలకు కావ్య గౌరవాన్ని, శాశ్వతత్వాన్ని కలిగించిన కార్యక్రమం ఇది. ఆ షోకి విపరీతమైన ప్రాచుర్యాన్ని, పిఆర్పి రేటింగ్ను తెచ్చిపెట్టడంలో ఉదయభాను ప్రముఖ పాత్ర వహించారు. రేలా రేలాను అద్భుతంగా నిర్వహించినందుకు ఆమె 2011వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం నుండి నంది అవార్డును పొందారు. ఆ షోలోనే ఓసారి తాను రచించిన గంగ గరుడాలు ఎత్తుకెళ్లేరా, ఇంకా ఆంబోతులాట సాగేరా అన్న పాటను స్వయంగా పాడి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. తాను రచించిన పాటలతో తను ఆల్రెడీ ఒక ఛానల్ ప్రారంభించి ఆ ఛానల్ ద్వారా మంచి మంచి కార్యక్రమాలను మనకు అందిస్తూ ఉన్నారు. పుస్తక రూపంలో కూడా ఆవిడ మంచి రచయిత్రి, మంచి పాటలు రాస్తారు. ఆమెకు చిత్రలేఖనంలో కూడా మంచి ప్రవేశం ఉంది. పెన్సిల్తో మంచి స్కెచ్లు గీస్తారు. అలాగే నిగ్గదీశాడు కార్యక్రమంలో వివిధ గ్రామాలకు వెళ్లి అక్కడి సమస్యల గురించి రాజకీయ నాయకులను ప్రశ్నిస్తూ ప్రజల అభిప్రాయాలను వారికి తెలుపుతూ ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించారు. ఇటీవల మళ్ళీ ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి చాలా సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఇవాళ షూటింగ్ షెడ్యూల్లో నుంచి డైరెక్ట్గా ఇటు వచ్చారు. తన చిరకాల మిత్రుడైన విజయేంద్ర మౌళి గారిని జీవిత భాగస్వామిగా పొందిన ఉదయభాను వారికి ఆనందప్రదమైన జీవితం ఆమెది. 2 అమ్మాయిలు టీవీ కార్యక్రమ నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టారు. యువి ప్రొడక్షన్స్, ఉదయభాను ప్రొడక్షన్స్ పేరుతో ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ప్రయోక్తగా, పరిచయకర్తగా, నటిగా, నర్తకిగా, చిత్రకారిణిగా, కవయిత్రిగా, వ్యాఖ్యాతగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన బుల్లితెర భానుతేజం ఉదయభాను గారు మా విజయ్ హై స్కూల్ ఆర్మూర్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన తరుణంలో వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఇక ఇప్పుడు మనం అందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈనాటి ముఖ్య అతిథి ఉదయభాను గారి సందేశం మనం విందాం. ఉదయభాను గారి జీవితం ఇందాక చిన్న బ్రీఫ్ గా మనం చూసాం. ఒక వ్యక్తి, మన తెలంగాణ ఆడబిడ్డ, మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి ఒక తళుకు బెళుకుల సినీ రంగంలో నిలదొక్కుని ఒక మంచి పేరు తెచ్చుకొని ఒక స్థాయిని, స్థానాన్ని సంపాదించుకోవడం మాటలు కాదు. దాని వెనక ఎంత కృషి, పట్టుదల, దీక్ష, అంకిత భావం ఉందో మనకు ఆలోచిస్తే అర్థమవుతుంది. వారి మాటల్లోనే విందాం. ఉదయభాను గారు, ఆడియన్స్ కి కూడా దయచేసి కోరుతున్నాను నిశ్శబ్దంగా ఉండాలి. మా లెక్కల టీచర్ గుర్తొస్తుందండి బాబు, రమ్మగారిని చూస్తుంటే. పిల్లలందరికీ నమస్తే, ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ నమస్తే, అండ్ వేదికను అలంకరించిన పెద్దలందరికీ సరస్సు మంచి నమస్కరిస్తున్నాను. నిజంగా ఇట్స్ ఇండీడ్ అండ్ ఆనర్ టు బీ హియర్. నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. జనరల్గా ఎవరికైనా మీకు ఎంతమంది అమ్మలు అని అంటే ఒక అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ అలా చెప్తారు. నాకు మాత్రం 100కు పైగే అమ్మలు ఉన్నారు. కొందరేమో నన్ను డాటర్గా అడాప్ట్ చేసుకున్నారు, నన్ను కూతురు కూతురు అని పిలుస్తారు. కొందరు అమ్మల్ని నేను అడాప్ట్ చేసుకున్నాను. వారు అవునన్నా కాదన్నా అమృత లత గారు మా అమ్మే. నాకు అంత ఇష్టం, అంత గౌరవం. ఎందుకంటే అండి పిల్లలు తొందరగానే ఫినిష్ చేస్తాను, డోంట్ వరీ. 7:30 అయిపోయింది. నాకు కూడా మీరందరూ డాన్స్ చేస్తే చూడాలని ఉంది. చాలా ముద్దుగా తయారై వచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్. మీ పేరెంట్స్ కూడా హ్యాట్స్ ఆఫ్. మీ యాక్టివిటీస్ అన్ని చూడాలని ఉంది. అండ్ ఐ హ్యావ్ షూటింగ్ టుమారో, తొందరగా కూడా వెళ్ళాలి. సో ఐ ఫినిష్ ఇట్ ఆఫ్ లిటిల్ అర్లీ. ఇందాక చెప్పినట్టు మా తెలంగాణ బిడ్డ అంటూ ప్రస్తావించినప్పుడు నాకు అన్నీ ఒక్కసారి టక్కని గుర్తొచ్చాయండి. కొందరికి అంటే పువ్వులు పరుస్తారు కదా, కొన్ని దారులు పువ్వులు పరిచినట్టుగా ఉంటాయి, కొందరికి మాత్రం ముళ్ళ దారులే ఉంటాయండి. నాకు చిన్నప్పటి నుంచి ఆ ముళ్ళన్నీ నేను పక్కకు పడేసి ఇక్కడ నిలబడే వరకు నా ప్రయత్నం నిరంతరం ఏదో ఒక ఛాలెంజ్తోనే కూడుకుంది. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలందరికీ, మీరు స్కూల్లో చదువుకునే పాఠాలు చాలా తక్కువ. స్కూల్ అయిపోయిన తర్వాత జీవితం చాలా గొప్ప పాఠాలు నేర్పిస్తుంది, చాలా భయంకరమైన విజయాలు మీరు ఊహించనివి కూడా ఉంటాయి. బట్ ఏదేమైనా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీకు ఇది చేత కాదు, మీకు ఇది వల్ల కాదు, నీ వల్ల కాదు అని ఎవరన్నా చెప్తే అస్సలు నమ్మొద్దు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ శక్తి మీకు తప్ప ప్రపంచంలో మీ అమ్మా నాన్నలకు కూడా తెలియదు. బిలీవ్ దాట్ అండ్ కష్టపడండి, చదవండి. ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. నేను అమ్మని అడిగాను, అసలు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి, అంత 43 ఏళ్ల క్రితం మీకు స్కూల్ పెట్టాలన్న థాట్ ఎలా వచ్చిందంటే, నా బిడ్డను చదివించాలంటే ఒక మంచి స్కూల్ లేదు, అండ్ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది బిడ్డలకి ఒక మంచి స్కూల్ లేదు, ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేదు. సో నాకు అలా అనిపించింది స్టార్ట్ చేయాలని. ఇప్పుడు ఇక్కడ చదివినటువంటి బిడ్డలు చంద్రయానం దాకా వెళ్ళారు, ఫారిన్ కంట్రీస్లో డాక్టర్స్గా ఉన్నారు. మన నిజామాబాద్లోనే more than 50 డాక్టర్స్ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో చదివినటువంటి పిల్లలు ఉన్నారంట. ఇస్ంట్ ఇట్ అమేజింగ్ అండి. అండ్ ఒక్క స్త్రీమూర్తి తలుచుకుంటే, ఒక తల్లి తలుచుకుంటే ఎంతమంది బిడ్డలని ఎంత గొప్పగా మార్చగలిగిందండి. ఒక్కసారి ఇక్కడున్న ప్రతి ఒక్కరు, మనసున్న ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంతమంది నిరాశపరుచుంటారు కదా తనని, ఎంతమంది అని ఉంటారు కదా, ఇది సాధ్యమయ్యేది కాదు, వెనకడుగు వెయ్యు అని ఎంతమంది తన కాళ్ళకి ఒక గుదిబండ వేసి ఉంటారు కదా, వాటిని తప్పించుకుని ఎలా ఎదిగారు. సో మనం నేర్చుకోవాలంటే పెద్ద పెద్ద పుస్తకాలు ఏం చదవక్కర్లేదండి. మన పక్కనే ఉన్న వాళ్ళల్లో కూడా చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉంటాయి. నేను చదువుకున్నప్పుడు మా స్కూల్లో ఒక్క క్లాస్లో more than 109 మంది పిల్లలు ఉండేవాళ్ళు తెలుసండి. ఒక్క క్లాస్లో నేను 10కి వెళ్ళేసరికి 109 మంది పిల్లలు ఉన్నారు. అండ్ ఎంతమంది పాస్ అయ్యారో తెలుసా? ఆ 109 మందిలో 7 పాస్ అయ్యాం, అందరూ ఫెయిల్ అయ్యారు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత భయంకరంగా ఉండేదండి. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పిల్లలేమో వేరే వేరే గుంటూరు అని, అటని ఇటని, ఎక్కడెక్కడికో వెళ్ళి చదువుకునేవాళ్ళు, ఫారిన్కి వెళ్ళి చదువుకునేవాళ్ళు, గలగలగలగల ఇంగ్లీష్ మాట్లాడతారు ఇప్పుడు చాలా గర్వంగా. బట్ ప్రతి తెలంగాణ బిడ్డ అలా మాట్లాడగలగాలి, అది మన హక్కు కదా చెప్పండి. ప్రతి బిడ్డ అలా మాట్లాడగలగాలి. ఇలాంటి వాళ్ళు వచ్చి స్కూల్స్ పెట్టారు కాబట్టి ఇప్పటికైనా కొంతమంది డాక్టర్స్గా ఎదిగారు, చదువుకోగలిగారు. అప్పుడు నేను చదువుకున్నప్పుడు అండి, నేను చాలా బ్రిలియంట్ స్టూడెంట్, అంటే ఏకసంతాగ్రహ ఇటు అయిపోయి అనుకోండి. ఎందుకంటే నాకు భయం, మాస్టర్ ఎక్కడ తిట్టేస్తాడో, ఎవరు నన్ను ఏమి అనకూడదన్న భయం. నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు చాలా పొడుగైన అమ్మాయిని, ఇప్పుడు కూడా పొడుగాయి కదా. సో ఈ అమ్మాయికి తెలివి బాగా ఉందని మా మాస్టర్ ఏం చేశారంటే, సరస్వతి శిశు మందిర్లో చదివేదాన్ని, నన్ను తీసి గవర్నమెంట్లో 5th క్లాస్లో వేసేశారు. డేట్ ఆఫ్ బర్త్ కొంచెం అటు కొంచెం పొడిగించేసి 10కి సరిపడే డేట్ ఆఫ్ బర్త్ చేసి నన్ను తీసుకెళ్ళి 5th క్లాస్లో, థర్డ్ క్లాస్ నుంచి నేను 5th క్లాస్కి జంప్ చేశాను, ఎందుకంటే తెలివి బాగా ఉందని. ఇమాజిన్, అది గవర్నమెంట్ స్కూల్, టీచర్స్ ఎక్కువగా లేరు, మనకు 4th గ్రేడ్ గురించి ఏమీ తెలీదు. ఎంత స్ట్రెస్ పడ్డానో, ఎంత టెన్షన్ పడ్డానో. బట్ స్టిల్ 7th క్లాస్లో నాకు ₹350 స్కాలర్షిప్ వచ్చింది. మాకు టీచర్స్ లేరు, ఒక టీచరే సైన్స్ చెప్పేది, మ్యాథ్స్ చెప్పేది, అండ్ తెలుగు మాత్రం బ్రహ్మాండంగా చెప్పేది టీచరు సుధా మ్యామ్. అండ్ ఇంగ్లీష్కి అసలు టీచరే లేరండి, ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళు. సో అలా అంత అధ్వాన్నమైన పరిస్థితిలో తెలంగాణ ఎడ్యుకేషన్ ఉండేది, స్కూల్స్ ఉండేవి. బట్ ఇప్పుడు ఇంత ఆపర్చునిటీస్ ఉన్నాయి, అయినా కూడా పిల్లలకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి. పిల్లలు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, వినండి, ఇది ఏం చెప్తున్నాను తెలుసా, మీకు మంచి ఎడ్యుకేషన్ దొరికింది. చూడండి, నేను చదువుకున్నప్పుడు నాకు టీచరే లేరు సరిగ్గా, అయినా కూడా నేను పాస్ అయ్యాను. 10th క్లాస్ 1st గ్రేడ్లో పాస్ అయ్యాను. అది 9th క్లాస్ నుంచి నేను మైక్ పట్టుకుని హృదయాంజలి చేస్తున్నాను. బట్ కష్టపడి చదివాను. ఎందుకు ఇంట్రెస్ట్ తీసుకున్నాను? ఎందుకంటే నా అమ్మ హ్యాపీగా ఉండాలి, నేను ఎక్కడ హ్యూమిలియేషన్ని ఫేస్ చేయకూడదు అని అర్థం కాకుండా చదువుకునేదాన్ని. సో మీకు ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది, మీ అమ్మ నాన్న ఎంకరేజ్ చేస్తున్నారు, మీకు స్కూల్స్ ఉన్నాయి, ఎంత మంచి బ్యూటిఫుల్ టీచర్స్ ఉన్నారు. కాకపోతే మీరు ఒక భయంకరమైన అట్మాస్ఫియర్లో పెరుగుతున్నారు. ఏంటో తెలుసా, మీ చేతుల్లో ఇది ఉంటుంది 24 గంటలు. మీకు కావాలంటే మీరు ఒక్క నిమిషంలో వేదిక్ మ్యాథ్స్ కొట్టి వేదిక్ మ్యాథ్స్ చదువుకోవచ్చు. మ్యాథ్స్ అంటే భయపడి వణికిపోయే పిల్లలు కూడా ఇందులో ఇంటర్నెట్లోకి వెళ్ళి అది చదవచ్చు. కానీ మనం అది చదువుతుంటే మనకి ఇంకేదో వచ్చేస్తుంది. అలా సోషల్ మీడియాలో పడి ఇలా చూస్తూ స్క్రోలింగ్ చేస్తూ పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడుతూ అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది లైఫ్. సో డోంట్ రూయిన్ యువర్ సెల్ఫ్. కొంత దూరంగా ఉండండి, కాన్సన్ట్రేట్ చేయండి. చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి. అమ్మ నాన్న వద్దంటున్నారంటే దానికి రీజన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద కప్పు తీసుకుని వాళ్ళ కూతురు నేను మోస్తుందంటే పేరెంట్స్ గుండెల్లో ఏం నిండిపోయి ఉంటుంది చెప్పండి? సంతోషం నిండిపోద్ది కదా. అలానే కప్పు దొరకని వాళ్ళు ఏం టెన్షన్ పడద్దు. నా చిన్నప్పుడు సబ్బు పెట్టి వచ్చింది. ఒకసారి సబ్బు పెట్టరాని నా ఫ్రెండ్స్ అందరూ ఏడ్చుకున్నారు. కాంపిటీషన్లోకి వెళ్తే మా స్కూల్లో నాకు సబ్బు పెట్టించారు తెలుసా? కెన్ యూ బిలీవ్ ఇట్? మీకు ఇంత పెద్ద ట్రోఫీ వచ్చింది. హౌ లక్కీ యు ఆర్. సో దేనికి భయపడకండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. లైఫ్ చాలా పాఠాలు నేర్పిస్తుంది. మీ టీచర్ నేర్పిన దానికంటే, మీ అమ్మ నాన్న నేర్పిన దానికంటే చాలా ఛాలెంజెస్ ఇస్తుంది. కొన్నిసార్లు నేను చిన్న చిన్న పిల్లల్లో చూస్తున్నానండి, అందుకని చెప్పాలనిపిస్తుంది నాకు. ఎంత డిప్రెషన్ అంటే, ఒక చిన్న మార్క్ తక్కువ వచ్చిందని ఏడ్ చేస్తారు, ఫస్ట్ ర్యాంక్ రాలేదని ఏడ్ చేస్తారు, ఇది అమ్మ రిమోట్ ఇవ్వలేదని పెద్ద పెద్ద విషయాలు కమిట్ చేస్తున్నారు. అస్సలు లైఫ్ కంటే, అంటే మనకంటే, మన జీవితం కంటే ప్రీషియస్ ఇంకేమీ కాదు. ఎవరు మిమ్మల్ని హ్యూమిలియేట్ చేసినా, తిట్టినా, ఏమన్నా కూడా మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అండ్ అట్ ద సేమ్ టైమ్, వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్ యూ, యువర్ టాలెంట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ టు యూ, అండ్ వాట్ యూ డూ విత్ ఇట్, ఇట్స్ యువర్ ఓన్ గిఫ్ట్ బ్యాక్ టు గాడ్ అంటారు. అంటే మీకు ఇచ్చినటువంటి టాలెంట్ ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క గిఫ్ట్ మీకు. మరి మీరు దాంతో ఏం చేస్తారు అన్నది మీరు భగవంతుడికి ఇచ్చే గిఫ్ట్. రిమెంబర్ దాట్. సో ప్రతి ఒక్క మనిషిలో ఒక గొప్ప, ఊరికే మనుషులు అలా పుట్టేరండి, ఒక రీజన్తో పుడతారు. ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంది. ఈరోజు గిఫ్ట్లు గెలుచుకున్న వాళ్ళు, గెలుచుకొని వాళ్ళకు కూడా డబుల్ కంగ్రాచులేషన్స్. ఎందుకో తెలుసా? వెన్ యూ విన్ దాట్, ఆ టేస్ట్ ఉంటుంది చూసారండి, నాకు ఇంకా గిఫ్ట్ రాలేదు తర్వాత, బట్ వెన్ యూ విన్ ఇట్, ఆ టేస్ట్కున్న కిక్ వేరే. బా చెప్తున్నా కదా. సో లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ పేరెంట్స్, అండ్ కొంచెం ధైర్యంగా ఉండండి. నాకు ఒక చాలా ఇష్టమైన కోట్ ఒకటి చెప్పాలని ఉంది. భయం తలుపు తట్టింది, ధైర్యం తలుపు తీసింది, ఎదురుగా ఎవరు లేరు. లైఫ్లో చాలా ఛాలెంజెస్ వస్తాయి, చాలా భయపెడతాయి మిమ్మల్ని. భయపెట్టినప్పుడు మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. వెన్ యూ ఆర్ కరెక్ట్, యూ నీడ్ నాట్ టు ఫియర్ ఎనీథింగ్ ఆర్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. మీరు ట్రూత్ఫుల్గా ఉన్నప్పుడు మీరు దేనికి భయపడాల్సిన పని లేదు. సో ధైర్యంగా మీ డ్రీమ్స్ని పర్స్యూట్ చేయండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండర్ ది స్కై అండి. ఏదైనా సాధించవచ్చు. నా జీవితం ఒక ఎగ్జాంపుల్. పల్లెటూరి పిల్లని నేను. కరీంనగర్లో కోహెడ అన్న గ్రామంలో పుట్టాను. నా చిన్నప్పుడే అమ్మ నాన్నకి గొడవలు అయ్యాయి. తర్వాత 4 years బేబీ ఉన్నప్పుడే మా నాన్న చనిపోయారు. మా అమ్మ ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచింది. ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ తను. నన్ను చిన్నప్పటి నుంచి డాన్స్ బ్రహ్మాండంగా చేసేదాన్ని. చూసిన ప్రతి ఒక్కరూ ఈ అమ్మ ఇంత డాన్స్ బాగా చేస్తుంది కదా అని. నా దాకా ఆపర్చునిటీస్ వచ్చాయి. ఒక డైరెక్టర్ చూసి అడిగారు. ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎంత వెక్కిరించారు నన్ను. ఈ అమ్మాయికి భాష రాదు, మాట్లాడదు, చూడ్డానికి కూడా అంత గొప్పగా లేదు, ఎందుకమ్మా తీసుకెళ్ళి చదివించుకో, ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి ఇండస్ట్రీకి అని ఎంతమంది తిట్టారు. ఎంతమంది ఇప్పటికి కూడా ఎన్ని అణిచివేతలు ఉన్నాయో. ధైర్యంగా మాట్లాడితే మళ్ళీ ఎంటర్టైన్మెంట్కి పనికిరామంటారు వాళ్ళని. యు అండర్స్టాండ్? ధైర్యంగా, గుండె నిండా ధైర్యంగా ఉండి ఎదిరించి తప్పును తప్పు అని ఖండించే వాళ్ళకి ఎప్పుడూ అడ్డంకులు ఉంటాయండి, ఎప్పుడు అణిచివేతలు ఉంటాయి. బట్ when you see yourself in the mirror, ఆ ప్రైడ్ ఒకటి ఉంటుంది చూసారండి, అది చాలండి జీవితానికి. కోటలు మెడలు అక్కర్లేదు. సో వాట్ ఐ సే, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకి చెప్తున్నా, ప్రతి ఆడపిల్లకి, ప్రతి అబ్బాయికి, ప్రతి చదువుకుంటున్నటువంటి పుస్తకం పెన్ను పట్టుకుని ప్రతి ఒక్కరికి, వీలైనంత లవ్ యువర్ సెల్ఫ్, వీలైనంత కష్టపడండి, వీలైనంత చదవండి, కొత్త కొత్త నాలెడ్జ్ గెయిన్ చేయండి, కొత్త కొత్త మాధ్యమాల ద్వారా లాంగ్వేజెస్ నేర్చుకోండి, స్కిల్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. ఇంగ్లీష్ ఏదో పెద్ద చాలా భూతంలాగా మనం అనుకుంటాం, కానీ చదువుకుంటే వచ్చేస్తుందండి. యూ అండర్స్టాండ్? మనకు కావాల్సిందల్లా కాన్ఫిడెన్స్. ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కాదు, కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదు, యూ కెన్ లివ్ దిస్ అండ్ యూ కెన్ విన్ దిస్ వరల్డ్. అండర్స్టాండ్? సో మిమ్మల్ని మీరు ప్రేమించండి, కొంచెం దీనికి దూరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. అండ్ మీ పట్ల మీరు ధైర్యంగా ఉండడం మాత్రమే కాదు, మీ చుట్టుపక్కల ఏదైనా తప్పు జరుగుతుంది అని అంటే, ఎందుకంటే యు ఆర్ నాట్ జస్ట్ నార్మల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇప్పుడున్నటువంటి మా అందరికండి చాలా తక్కువ మందికి ప్రశ్నించే గళం ఉంది. ఎంత అన్యాయం జరిగినా, ఎన్ని కోట్లు దోచుకు తింటున్నా, మనం అందరం మూగజీవాలమై చూస్తున్నాము, మళ్ళీ వాళ్ళకే ఓట్లేస్తున్నాము, గెలిపిస్తున్నాము. బట్ ఫ్యూచర్ అలా ఉండదు. మీరందరూ పెద్దగైన తర్వాత, మీరందరూ లీడర్స్ అయితే మన కంట్రీ ఎంత బ్యూటిఫుల్గా వెలిగిపోతుందో నేను ఐ కెన్ ఇమాజిన్ దాట్. సో ట్రూత్ఫుల్గా ఉండండి, లవ్ యువర్ కంట్రీ, లవ్ యువర్ పేరెంట్స్. అండ్ ఎక్కడైనా తప్పు జరుగుతుంది అని అంటే అది తప్పు అని చెప్పే ధైర్యం మీ గుండెల్లో నింపుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అమ్మ. అండ్ దిస్ ఇస్ నాట్ ద అకేషన్ దట్ ఐ స్పీక్ మోర్ బియాండ్ దిస్. ఇంకా సమ్ అదర్ టైమ్ విల్ స్పీక్, మనము ఎక్స్చేంజ్ చేసుకుందాం మన మాటల్ని. సో ఎన్ని అడ్డంకులు ఉన్నా కూడా ఐ స్టిల్ walk my way, running my race. And ఒక ఆడపిల్లగా నేను చాలా సాధించాను, ఇంకా చాలా సాధించాలి. అండ్ నేను సాధించాలంటే నాకంటే 1000 మీరందరూ సాధిస్తారు. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ విజయ్ హై స్కూల్కి నేను మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. బికాజ్ 43 years ఆఫ్ జర్నీ, 43 years ఆఫ్ సక్సెస్ఫుల్ జర్నీ, ఎంతమంది ఎన్ని అచీవ్మెంట్స్ సాధించారో, అండ్ అది ఒక్కరి సంకల్పం వల్ల సాధ్యమైంది, ఆ ఒక్కరి అమృతలత అమ్మ. సో వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. అండ్ ప్రతి ఒక్కరిలో ఒక అమృతలత గారు ఉంటారమ్మా, అది మాత్రం బిలీవ్ చేయండి. ఓకే, అండ్ లివ్ ది లైఫ్ టు ది ఫుల్లెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ టేక్ కేర్. వెన్ యూ మీట్ ఎ పర్సన్ లైక్ దిస్, వెన్ యూ షేక్ యువర్ హ్యాండ్స్, నేర్చుకోండి అమ్మ ఒకసారి ఇలా ఇవ్వకూడదు. ఇది దిస్ షోస్ యువర్ కాన్ఫిడెన్స్. ఓకే, ఎప్పుడైనా షేక్ హ్యాండ్ చేస్తే ఇలా ఇవ్వాలి. వాట్, ఇలాంటి వ్యక్తుల నుంచి పాజిటివ్ ఎనర్జీ కొంత వస్తుంది మనకి. అండ్ రెస్పెక్ట్ ఎవ్రీవన్. ముఖ్యంగా ఇలా సాధించిన వాళ్ళని చూస్తే సల్యూట్ చేయడం నేర్చుకోండి. చాలా ఆటోమేటిక్గా మనకి భగవంతుడు బ్లెస్ చేస్తాడండి. ఓకే, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. నేను మీ టాలెంట్ అంతా చూడడానికి వెయిట్ చేస్తున్నాను. ఇంకా తొందరగా స్టార్ట్ చేస్తే డాన్సులు చూసేద్దాం. ఓకేమా, థ్యాంక్ యూ మా. మించినారు, నల్ల ధనమున్ పెంచినారు, లక్ష కోట్లకు మించెరా ఒక్కొక్కడి తప్పుడు లెక్కరా. నీది దేశం తమ్ముడా, నీ ముందే దోపిడి తమ్ముడా. అన్నదమ్ముల చిచ్చు పెట్టి రామ్ రహీముల రచ్చ తీర్చి, ఆడబిడ్డల ఉసురు తీసి అసురులకు అండగా నిలిచి, రక్త చరితల రాత రాసి రాజులవుతున్నారురా. ఇక రాజ్యమేలుతరంటరా. నీది దేశం తమ్ముడా, నీ ముందే రక్తమోడెరా. అమ్మ గర్భం తొలచి తొలచి దేశ ఖనిజం దోచి దోచి, గనులు మనులు గాయపు చేసి గరీబు బతుకుల తూట్లు పొడిచి, ఓట్లు దండుకున్నారురా ఇక ఓట్లు కొంటున్నారురా. నీది దేశం తమ్ముడా, నీ ముందే ఖననం తమ్ముడా. సిగ్గు చేటురా, నోటుకొక్క ఓటురా, నాటు సారా సీస కాటుకు దేశ భవితం బుగిరా. ఎంతకాలం నీ దరువు, ఎంత దూరం నీ పరుగు, అమ్మకానికి అమ్మ పరుగు, ఎట్ల పోస్తావీ బరువు. ఎక్కడుందిర న్యాయము, ఇంకెన్నాళ్ళీ దౌర్జన్యము, ప్రాణము నీది దేశం తమ్ముడా, నీ ముందే కాష్టం రగిలిరా. నిన్న చేసిన తప్పిదం నువ్వు నేడు చేయకు తమ్ముడా, నీతి మాలిన నేతలను నువ్వు నిప్పుతో కడగాలిరా. దోపిడిని ఆపాలిరా, ఇక పిడికిలిని బిగియాలిరా. చేను మేసే కంచెను నువ్వు తెంచే సాహసి వవ్వరా. పీడకుల పరిపాలనకు ఇక పాడెకడతాం లేవరా. నీదే దేశం తమ్ముడా, ఇక నువ్వే కాపాడాలిరా. నీదే దేశం తమ్ముడా, ఇక నువ్వే కాపాడాలిరా. This song is written and sung by our chief guest, Mrs. Udaya Bhanu. Let's give her a huge round of applause. It's absolutely an expressive and heart-touching song, which really brings an inspiration to the society. We welcome our chief guest on the dais, and we request you to come on to the dais so that we can take a snap. This song is directed by our HM, Mrs. Kavita Divakar Garu, and Dance Master Venkatesh Sir. Sung and written by our chief guest, Mrs. Udaya Bhanu. Thank you so much for enacting this beautiful song. Idi మన దేశంలో నిత్యం జరుగుతున్నటువంటి ఎవ్వరు అవునన్నా కాదన్నా ఒక యథార్థ సత్యం అండి. ఇది మనము క్వశ్చన్ చేయలేకపోతున్నాము చాలా మట్టుకు. మన దగ్గరున్నంత సంపద మన దేశంలో ప్రతి బిడ్డకి పంచితే ప్రతి ఒక్కరూ చాలా అద్భుతమైన లైఫ్ లీడ్ చేయొచ్చండి. బట్ అంత దోచుకుంటున్నారు, అంత తింటున్నారు, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఖర్చు పెట్టేస్తున్నారు అని అంటే కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎంత అవుతున్నదో లెక్కలేదు. మన రక్తమే పీల్చుకుని మనకే పెడుతున్నారు. సో మనము చాలా చైతన్యవంతులం కావాలి. సో ఐ ట్రస్ట్ దిస్ జనరేషన్. డెఫినెట్గా మీరందరూ ఒక డిఫరెంట్ భారత్ని క్రియేట్ చేయగలరు. బికాస్ క్వశ్చన్ చేసే గొంతుకలు మీరందరూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం కాబట్టి కనబడకుండా పోతున్నాం. ఏదేమైనా మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉందండి. ముఖ్యంగా ఈ దేశ బిడ్డలు, ఈ చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన దేశం పట్ల గౌరవాన్ని విపరీతంగా గుండెల్లో నింపుతామండి. అండ్ అన్యాయాన్ని ఎదిరించే ధైర్యాన్ని కూడా నింపుతాము. అండ్ ఇంత బ్యూటిఫుల్ సాంగ్ జనరల్గా అండి, ఊ అంటావా మామా, ఊ అంటావా మామా అని పాట పాడండి. వన్ డేలో 1 million, 10 million, 20 million వెళ్ళిపోతుందండి. ఇలాంటిది ఒక దేశానికి సంబంధించింది, మన భవిష్యత్తుకు సంబంధించింది. ఒక ప్రశ్నించే గొంతుగా ఏదైనా పాట పెట్టండి, 1,00,000 మంది చూస్తే చాలా గొప్ప అన్నమాట, చాలా గొప్ప అన్నమాట. అంటే మంచిని చూడ్డానికి కూడా మనుషులు ముందుకు రారు. మనలో మార్పు రావాలండి, ముందు మనలో చైతన్యం రావాలి. అండ్ డెఫినెట్గా ఈ సాంగ్ని ఇక్కడ స్కూల్లో ప్రజెంట్ చేయాలంటే కూడా గట్స్ ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్స్ ఉండాలి. హ్యాట్స్ ఆఫ్. డెఫినెట్గా మిగతా స్కూల్స్తో పోలిస్తే ఎందుకు అంత ఉన్నత స్థానంలో విజయ్ హై స్కూల్ ఉందో, నేను ఎందుకు ఇక్కడ దాకా పరిగెత్తుకుంటూ వచ్చాను, దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఇది. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీలో ఉన్న గుండె ధైర్యం అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిడ్స్. వండర్ఫుల్ మాస్టర్ గారు చేయగలిగింది చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అయితే ఒక బాధ్యత తీసుకుంటారు మీరు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు ఇంకా రచ్చ రంబోలు అవుతుంది. ఒక ఓటుకి నోటే కాదు, సీసానే కాదు, చాలా పంచుతారు. ఎక్కడ మీకు ఇన్ఫర్మేషన్ దొరికినా ఎలక్షన్ కమిషన్ కి ఫోటోలు తీసి పెట్టేయండి అంతే. ప్రతి ఒక్కరు చేతిలో మొబైల్ ఉంటాయి కదా, ఫోటోలు తీసి పెట్టేయండి ఒక్కొక్కడికి, అయిపోవాలంతే. ఓకే, థ్యాంక్ యూ స్వీట్ హార్ట్స్. థ్యాంక్ యూ.